సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. అంటే యాజ్ యూజువల్ ఇంకో గంటలో చెదురుమదురు ఘటనలు అంటాడు, అంతకు మంచి ఇంకేం ఉండదు ఎలక్షన్ కమిషన్ ది. కానీ వాస్తవానికి ఎస్పీలను ఎక్కడ మార్చారో అక్కడ ఖచ్చితంగా కొట్లాట్లయితే చచ్చాయి. గుంటూరు, పల్నాడు చేతకంతానానికి నిదర్శనంగా ఆ బ్రహ్మానందరెడ్డిని ఎప్పుడైతే పెట్టారో పల్నాడులో, ఇట్స్ బీన్ యాంటిసిపేటెడ్. అమ్మగారు ఆయనలోనే అతను ఆల్మోస్ట్ నగర బహిష్కరణ జరిగినంత పని అయింది. ఈయన కోరి అక్కడ తీసుకొచ్చారు, ఆ ఫ్రిక్షన్ ఖచ్చితంగా అడ్రస్. అందుకే నేను పల్నాడు అక్కడ ఆయన నేను పిన్నెల్ గారిని ఇంటర్వ్యూ చేశాను, ప్లస్ అక్కడ సక్మా అసోసియేషన్ నేను క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించాను. సో అది ఎలక్షన్స్ రోజు, ఎలక్షన్స్ ముందు ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు అటువంటి తెలుగుదేశం ఆఫీస్లోనే కూర్చోబెట్టి ఇప్పుడు ఎలక్షన్ కంప్లైంట్కి కూడా ఇచ్చారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్, ఎందుకంటే వ్యవస్థతో నడిపించే ఎలక్షన్కి వాళ్ళు అనంతపూర్ దగ్గర ఒక దగ్గర ఫ్రిక్షన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ తాడిపత్రి అది ఎప్పటి నుంచో జరుగుతున్న దరిద్రమే, అది దాన్ని కొత్తగా యాంటిసిపేట్ చేయడం. బట్ మోర్ ఓవర్ మీరు ఇందాక పర్సంటేజెస్ కంపేర్ చేస్తే గతంలో 79, ఇప్పుడు 68, ఇంకో 10% ఈ లైన్లో నేనైతే 79 ఉండదు అనుకుంటున్నాను, అంతకన్నా తక్కువే ఉంటుంది. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ పర్సంటేజ్కి ఇప్పుడున్న పర్సంటేజ్కి ఏంటంటే, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని ఎలక్షన్ కింద చెప్పారు. ఇప్పుడు సాధారణంగా ఎప్పుడైనా ఎలక్షన్ పర్సంటేజ్ పెరిగింది అంటే గ్యారంటీగా అది దాని ఒక ఇండికేటర్ అంటారు, దాన్ని ఏంటంటే గ్యారంటీగా ప్రభుత్వ మార్పుకి ఒక ఇదని. బట్ అబ్సల్యూట్లీ నాట్, ఎందుకంటే ఇక్కడ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ని ఫస్ట్ ఎవర్ టైం ఈ గవర్నమెంట్లో చవి చూస్తున్నారు. ఏమనంటే ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఇచ్చినప్పుడు ప్రజలకి ఏం చేసింది, ముఖ్యంగా కరోనా పాండమిక్ టైంలో 2 ఇయర్స్ని ప్రజల్ని పరిరక్షించిన ప్రభుత్వం కింద దీన్ని అభివర్ణిస్తూ, దాంట్లో కన్నా ఇప్పుడు ప్రజలైన మెరుగైన జీవనశైలికి ఈ ప్రభుత్వం ఎంత దోహదపడిందో ప్రజలకి సాధారణంగానే ఉంది. సంక్షేమ పొలాలకి పెద్దపేట వేస్తూ డెవలప్మెంట్ మాడ్యూల్ని కూడా జస్టిఫై చేసిన ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో ఏం చేస్తుందో ప్రజలకైతే అర్థమైంది. కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ ఏం చేశారో, అభూత కల్పనలు అబద్ధాలతో కూడిన ఇవి. ఈ రీసెంట్ పాస్ట్లో కూడా వాళ్ళ ఆడియో కాన్వర్సేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంటే ప్రజలు చూశారో చూడలేదని నేను చెప్పలేను. కానీ తృప్తికర వాతావరణం అంటే హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే గ్రాటిట్యూడ్ అన్నది ఉంటుంది. రెండోది ఏంటంటే ఎక్కువగా ఉమెన్ ఓటింగ్ అన్నది చాలా అనానమస్గా కనబడుతోంది. పెద్దవాళ్ళు కూడా వయసును, భయోభారాన్ని, ఎండని కూడా వ్యతిరేకించి వచ్చి ఓటేశారు. ఇది గత 10 రోజులు బట్టి, 2 నెలలు బట్టి మనం గమనిస్తుంటే ఈ ముసలాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు యాజ్ ఫర్ హిస్ పెన్షన్ ఇస్ కన్సర్న్. సో అది రిటర్న్ ఎప్పుడైతే ఓటు రూపంలో వస్తుందో వాళ్ళు గ్యారంటీగా దిల్ షో దేర్ ఎగోనీ అన్న చంద్రబాబు నాయుడు కాబట్టి అదొక టర్న్ అవుట్. రెండోది ఇక్కడ మీకు క్యాస్ట్ పోలరైజేషన్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటివాడు అక్కడ పిఠాపురంలో అరౌడ్ చేస్తాడు, 90,000 ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర. ఎంత కాదన్నా గీతమ్మ లాంటివాడు కూడా సేమ్ క్యాస్టే కాబట్టి ఇక్కడ సైలెంట్ ఓటింగ్ అన్నది చాలా పరిగణలోకి తీసుకోవాలి. అడావిడితో చేసి ఈ అడావిడి నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అయిపోయింది, దీంతో ఇది అయిపోయిందన్న భ్రమలు చాలామందికి ఉంటాయి. కానీ స్తబ్దంగా జరిగిన ఓటింగ్ అన్నది చూడండి, ఓవరాల్గా ఈ ఎస్పీలు మార్చిన దగ్గర జరిగిన అడావిడి తప్ప మిగిలినంతా క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా జరిగిన ఎలక్షన్. సో దీని సారాంశం ఎట్లా ఉంటుందంటే యు నీడ్ టు వెయిట్ అండ్ సీ ద రిజల్ట్. సో ఇప్పుడు ఎలక్షన్ అనగానే సరే, ఒకటి జనరల్గా ఇండియాలో ఎలక్షన్ అనగానే రిజెక్షన్ ఆర్ సెలెక్ట్ ఏదో ఉంటుంది. సో ఎలక్షన్ ప్రాసెస్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది రిజెక్షన్ పర్పస్లో జరిగిన ఓటింగ్ పర్సంటేజ్గా చూడాలన్నా, సెలక్షన్ పర్సంటేజ్లో జరిగిన ఓటింగ్గా చూడాలన్నా, లేకపోతే ఎఫెక్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డిగా జరిగిన ఓటింగ్ చూడాలన్నా? మూడోదేనండి, ఎఫెక్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి. ఎఫెక్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి కృతజ్ఞత భావం ఉంటుంది. ఒక కష్టంలో ఉన్న మనకు వచ్చి నిలబడ్డాడు అనుకోండి. సో ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక ఎమ్మెల్యే అనండి, లేదంటే ఒక వాలంటరీ వ్యవస్థ అనండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల పథకాలు అనుకోండి, ఒక కుటుంబంలో ఒక మనిషిలా ప్రతిదీ అడ్రస్ చేశాడు. దెన్ హీ హస్ డన్ ఇట్, అబ్సల్యూట్లీ ఒక రెసిప్రొకేటివ్ యాటిట్యూడే ఉంటుంది. ఆ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ కృతజ్ఞత భావం కనబడుతుంది. ఎందుకంటే మొన్న టెండర్లో ఆయన ప్రచారంలో ప్రజలు ఎదుర్కొన్న విధానం చూడండి, ఆయన సాదర సన్మానాలతో కాళ్ళు గారిపోతున్నా సరే ఎన్నో చూసాం అలాంటివి దృశ్యాలు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రజల నుంచి ఇంటెన్షనల్గా ఉండకపోతే కంటెన్షన్ కరెక్ట్గా ఉండదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ గడిచిన ఎన్నికలు చూసినా, మనం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఎలక్షన్స్ చూసినా, ఎలక్షన్ జరుగుతున్న ప్రాసెస్లో ప్రతిపక్ష పార్టీలు మాకు ఓటేసే అవకాశం రానిలేదు, మా వాళ్ళు ఓట్లు తీసేశారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని కొట్టారు, ఇటువంటి గగ్గోలు పెట్టడం జనరల్గా ప్రతిపక్షం చూస్తాం. ఈసారి అసెంబ్లీ ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి అటువంటి ఇది కనపడ్డాయి. ఏబీ వెంకటేశ్వర కూర్చొని అందరికీ ఫోన్లు చేస్తున్నాడు, ఆ ఎస్పీ వల్ల ఈ ప్రాబ్లం అయింది, ఈ ఎస్పీ వల్ల ఈ ప్రాబ్లం అయింది. ఈ కంప్లైంటింగ్ అనేది ఈరోజు అధికార పార్టీ వైపు నుంచి ఉంది, రీజన్ ఏంటి? ఇప్పుడు గతంలో మనం చూడండి, అధికార పార్టీ లాస్ట్ టైం ఎస్పీని, డీజీపీని, నేను వీళ్ళని మార్చినప్పుడు కూడా ఇదే అడుపులు పెడబోబులు కదా. మీకు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ముందు గొడవలు చేసుకుని పని పాటు మారి కూర్చున్నాడు కదా లాస్ట్ టైం.